హాయ్ వ్యూవర్స్, మనం ప్రజెంట్ వచ్చేసి రీసేల్ ఫ్లాట్ చూస్తున్నాం. నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను. మనకు ఇట్ సైడ్ అయితే లిఫ్ట్ వస్తుంది, మనకు ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్ ఉంటాయి. మనకు ట్రిపుల్ బెడ్రూమ్, వుడ్ వర్క్ అయితే చేసి ఉంటుంది, చాలా నీట్గా ఉంది. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉందండి. నేను క్లియర్గా డీటెయిల్ చెప్తాను, ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. చాలా బాగుంది నీట్గా ఫ్లాటు. మనకు థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది, మనకు ట్రిపుల్ బెడ్రూము చూడవచ్చు. వుడ్ వర్క్ అయితే చేసి ఉంటే చాలా స్పేషియస్గా ఉంటుంది, మంచిగా మీకు అటు డైనింగ్, అటు ఓపెన్ కిచెన్, ఇది హాలు, పైన ఫాల్ సీలింగ్, లైటింగు అంతా చేసి ఉంటుంది. మనకు ఇది 4 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అంతే, మనకు 4 ఇయర్స్ ఓల్డ్. చాలా నీట్గా ఉందండి ప్రాపర్టీ, మనకు ఆల్మోస్ట్ న్యూ ప్రాపర్టీ లానే ఉంటుంది. మనకు ప్రగతి నగర మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుందంటది ఆ మెయిన్ రోడ్కి. నడుచుకుంటూ రావచ్చు మీకు. ఈ బిల్డింగ్ చూసినా, బయట నుంచి చూసినా మెయిన్ రోడ్ కనిపిస్తుంది. చూడొచ్చు మనకు 3 బెడ్రూమ్స్, ఇది ఒక బెడ్రూమ్, ఇందులో ఒక బాల్కనీ ఉంటుంది, ఇది కిచెను, ఇటు సైడ్ మీకు వాష్ ఏరియా, ఇదంతా డైనింగు. మనకు ఇది కామన్ వాష్రూము. మనకు ఇటు సైడ్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయి, 2 బెడ్రూమ్స్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి. మనకు 3 బెడ్రూమ్స్, 3 వాష్రూమ్స్ ఉంటాయి. ఇదంతా హాలు చూసుకోవచ్చు. మనకి ఇదైతే ఫాల్ సీలింగ్ అంతా చేసింది. మనకి ఇదైతే థర్డ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్ ఉంది. మనకు 1400 SFT, 1400 SFTలో ఉంటుందండి. అప్పటి మాత్రం మనకు 4 ఇయర్స్ ఓల్డ్, 4 సంవత్సరాల ప్రాపర్టీ. మనకు దీనిపైన అయితే ఒక పెంట్ హౌస్ ఉంటుంది అంతే. మనకు ఫ్లోర్కి వచ్చేసి 12 ఫ్లాట్స్, మనకు పెంట్ హౌస్ తోటి 13 ఫ్లాట్స్ ఉంటాయి అంతే, టోటల్ 13 ఫ్లాట్స్. మనకి ఇదంతా కిచెను, కిచెన్లో కూడా వుడ్ వర్క్, వాల్ సీలింగ్ అదంతా చేసింది. మీకు మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుందండి. మనకు ప్రగతి నగరు కాకతీయ హిల్స్కి అయితే వాకబుల్ డిస్టెన్సే. మనకు గోదావరి కట్స్, కాకతీయ హిల్స్ ఎగ్జాక్ట్లీ ల్యాండ్ మార్కు. మనకి ఇంకా పక్క ల్యాండ్ మార్క్ అంటే విజేత సూపర్ మార్కెట్ ఉంటుందండి, సెకండ్ విజేత సూపర్ మార్కెట్. ఆ విజేత నుంచి వాకబులే, మీరు ఏమన్నా రావాలనుకున్నా కూడా ఆ విజేత దగ్గరికి వస్తే మేము అక్కడ నుంచి చూపిస్తాము, చూసుకోవచ్చు. హాల్ కూడా చాలా స్పేషియస్ వచ్చింది, పెద్ద డైనింగ్ ఉంది. మనకి ఇటు వచ్చేసి ఇది వాష్ ఏరియా, టోటల్గా గ్రిల్స్ అదైతే పెట్టున్నారు. మనకు వర్క్ అయితే ఏం చేసుకోని అవసరం లేదు, వాష్ ఏరియా కూడా పెద్దగానే వచ్చింది. మీకు వెంటిలేషన్ వరం కూడా ఫుల్ వెంటిలేషన్ అండి, వెంటిలేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు పైన ఒక స్టోరేజ్ యూనిట్ ఇచ్చిండు, ఫ్యాన్స్, లైటింగ్స్ ఆల్మోస్ట్ మీకు రెడీ టు మూవ్, అసలు చిన్న వర్క్ కూడా లేదు. నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికైతే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి, ఎక్కువ నెగోషియబుల్ అయితే ఉండదు, 1 లాక్ అటు ఇటు ఉంటుంది అంతే. చూసుకోవచ్చు. మనకు ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు కామన్ టాయిలెట్. టూడెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చిందండి, మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది. బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది. 1, 2, 3, 4, 5 మీకు 11/12 వరకు ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా. మీకు పెయింటింగ్స్ కానీ, వుడ్ వర్క్ కానీ అసలు ఏం చేసుకోవాల్సిన లేదు, 4 ఇయర్స్ ఓల్డ్, ఆల్మోస్ట్ న్యూ ఫ్లాట్ లానే ఉంటుంది. వుడ్ వర్క్ కూడా క్వాలిటీ వుడ్ వర్క్ చేపించారు. మనకి కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్, పవర్ బ్యాకప్, మంజీరా, సీసీ కెమెరాస్ అవన్నీ అయితే ఉన్నాయండి ఎమ్యూనిటీస్ పరంగా. చూడొచ్చు ఇందులో ఇది అటాచ్డ్ టాయిలెట్, ఇందులో ఇంత చిన్న గ్రీజర్ కూడా ఉంది, అటాచ్డ్ వాష్రూమ్. ప్రాపర్టీ పరంగా అయితే చాలా బాగుంది. 3 బెడ్రూము, 1400 SFT, 3 బెడ్రూమ్స్, 3 వాష్రూమ్స్, ఒక బాల్కనీ, ఒక వాష్ ఏరియా, అవన్నీ అయితే ఉన్నాయండి ఆల్మోస్ట్. ఒకసారి సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది సెకండ్ బెడ్రూమ్, ఇందులో కూడా వుడ్ వర్క్ చేపించింది. మీకు లోన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అవుతుంది అండి. మీకు ఏమన్నా లోన్ ఫర్దర్గా చేపించాలన్నా కూడా లోన్ కూడా చేపిస్తాం, రిజిస్ట్రేషన్ కూడా మేము చూసుకుంటామండి. మీకు ప్రాపర్టీ నచ్చి మనకు ప్రైజ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకు ఇందులో, సారీ అండి, మన సెకండ్ బెడ్రూమ్లో అయితే వాష్రూమ్ లేదు, ఓన్లీ 2 వాష్రూమ్స్. మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి ఉంటుంది, కామన్ ఒకటి ఉంటుంది. మనకు 2 వాష్రూమ్స్, 3 బెడ్రూమ్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్లో 3 వాష్రూమ్స్, 3 బెడ్రూమ్ అని చెప్పాను, చూసుకోవచ్చు. ఇందులో అయితే మనకు ఓన్లీ 2 బెడ్రూమ్స్లో వాష్రూమ్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. మీకు వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. డైరెక్ట్ వచ్చినా కూడా సేమ్ నేను వీడియో ఎలా తీస్తున్నాను ఫ్లాట్ ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. మనకి ఇది మాస్టరు, ఇది కామను, వుడ్ వర్క్ కూడా క్వాలిటీ వుడ్ వర్క్ చేపించారు. ఒకసారి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి,
ఎందుకంటే మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే పాలసీలింగ్ కూడా చాలా నీట్గా ఉందండి, చూసుకోవచ్చు. మేము కింద ఫ్లోర్ పరంగా కూడా చూడొచ్చు టైల్స్ ఉన్నాయి మనకు. ఇది వచ్చేసి లాస్ట్ బెడ్రూమ్. మనకి ఇందులో బాల్కనీ ఉంటుంది. ఇందులో బాల్కనీలో కూడా గ్రిల్స్ అవన్నీ ఎవ్రీథింగ్ పెట్టించారు. మనకి ఇందులో కూడా ఫుడ్ వర్క్ చేసింది. మనకి ఇందులో ల్యాండ్ షేర్ పరంగా కూడా 40 గజాలు వస్తుంది. ల్యాండ్ షేరు 1400 SFT 40 గజాలు వస్తుంది. మీకు మెయిన్ రోడ్కి అయితే దగ్గర, మనకు జేఎన్టీకి వచ్చేసి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ముంబై హైవేకి. మన మెట్రోకి వచ్చేసి 3.3 చేంజ్ అంతే ఉంటుందండి. ఇందులో కూడా గ్రిల్స్ ఎవ్రీథింగ్ పెట్టారు. బాల్కనీ కూడా పెద్దగా వచ్చింది మనకు. వెంటిలేషన్ పరంగా కూడా బిల్డింగ్ సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంటుంది. మీకు మెయిన్గా ప్రగతినగర్ మెయిన్ రోడ్ నుంచి అయితే వాకేబుల్ కాకతీయ హిల్స్ అని ఉంటుందండి. మోర్ సూపర్ మార్కెట్ దాటగానే కాకతీయ సర్కిల్ నుంచి దగ్గర ఉంటుందండి. అక్కడ పక్కన విజేత ఉంటుంది. కాకతీయ దాటగానే ఆ విజేత దగ్గర వస్తుందండి ఎగ్జాక్ట్లీ. ఇంకేమైనా డీటెయిల్స్ అర్థం కాకుండా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. ప్రైజ్ అనేది ఇంకేమైనా డీటెయిల్స్ అనేది మన వీడియోలో మిస్ అయినా కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎంత సేఫ్టీ ఫేసింగ్ ఏంది, డీటెయిల్స్ ఏంది, ప్రైస్ ఎంత, అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోవచ్చు. ఇంకేమైనా వీడియోలో మిస్ అయితే ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా 2 BHK 3 BHK కావాలన్నా మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. మీకు వీడియోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఓకే వర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను క్లియర్గా ఆల్మోస్ట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్లోర్కి వచ్చేసి 3 ఫ్లాట్స్, మనకు 1400 SFT, ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పాను.